ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ సభ్యులు రమాదేవికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి హాజరయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి చేసిన సేవలను కొనియాడుతూ ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ మహిళా కమిషన్ సభ్యురాలుగా తన పదవి కాలంలో మహిళల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రామాదేవి అభినందనీయులని జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి అన్నారు. స్వామ్యురాలిగా జిల్లాలో ఎన్నో సంఘటనల పట్ల స్పందించి వారికి న్యాయం చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేసిందని అన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యులందరిలోకెల్లా ఉత్సాహంగా సమస్యల పట్ల స్పందించే వ్యక్తిగా రామాదేవి మంచి పేరు సంపాదించిందని పేర్కొన్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు సామాజికంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ తన వంతు బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించిన రమాదేవి అభినందనీయురాలని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి మాట్లాడుతూ పదవీ కాలంలో ఎన్నో సందర్భాల్లో తనకు ఆటుపోట్లు ఎదురైనా అన్ని డిపార్ట్మెంట్లు తనకు సంపూర్ణ సహకారం అందించాయని తెలిపారు. నేను ఒక మహిళా కమిషన్ సభ్యురాలిగా ఇక్కడ ఉన్నాను. నా జిల్లాలో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కానీ మహిళలకు సంబంధించి నేను వెంటనే ప్రత్యక్షం కావాల్సి తన తక్షణం ఉండటం నేను ఎప్పుడు పేపర్లో కనిపిస్తుండేదని, అలాగే మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఎప్పటికప్పుడు ఏదైనా విషయాన్ని తీసుకుని వచ్చి ఎస్పీ గారి దృష్టిలో కూడా తీసుకుని వచ్చి మరి పలు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల పరిష్కార విషయంలో ఆమె స్వయంగా చొరవ చూపించి మరి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అంతేకాకుండా ఇంట్లో పిల్లల్ని కూడా నిబద్ధతతో పెంచి మరి ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు మరి తన మనవరాలతో మరి సావిత్రిబాయి పూలే గురించి జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి పూలే నేను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటాను. అట్లాంటిది ఏకపాత్రమే తను చేయడానికి చూసినా మనం అవసరం, ఎందుకంటే పిల్లలకి అది నేర్పించుకోనేది చాలా చాలా అవసరం. దాని ద్వారా ఇప్పుడు మనం పాటల రూపంలో మరి నృత్య ప్రదర్శనల ద్వారా ఒక నాటకం ద్వారా మనం చూసిన వాటిని మన మనసులో హత్తుకుంటాయి. అదే ఒక పుస్తకం తీసుకొని సావిత్రిబాయి పూలే గురించి చదవండి, ఎవరు చదవలేదు. అసలు సావిత్రిబాయి పూలే అంటే ఎవరో కూడా తెలియని టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. ఒక మీటింగ్కి నేను వెళ్తే సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకుని మేము చేసే కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ముందుగా మీ అందరికి కూడా మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో నేను చేసిన సర్వీసు అంటే చూస్తున్నాము చిన్నపిల్లలు అంటే ఒక వయస్సుతో వరసుతో సంబంధం లేకుండా ఎటువంటి ఆకృత్యాలు ఈరోజు కూడా పేపర్లో చూసే ఉంటారు. 3 సంవత్సరాల పాప మీద విజయవాడ జరిగింది, కన్న తండ్రే లైంగిక వేధింపులు చేశారని చెప్పేసి చాలా దారుణం గాంధీ గారు చెప్పారు. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడే ఆడది ఒంటరిగా తిరగలిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని, కానీ ఇప్పుడు అర్ధరాత్రి లేదేం లేదు. ఇప్పుడు మొన్న రమ్యది తీసుకుంటే పట్ట పగలే అందరూ తిరుగుతుండగానే ఆమె మీద ఆమెని చంపడం జరిగింది. అట్లాగే మొన్న కిద్దలూరులో వచ్చేసి 6 సంవత్సరాల పాప మీద సొంత బాబాయ్ అత్యాచారం చేసి చంపడం జరిగింది. ఇలా ఈ 5 సంవత్సరాల కాలంలో మనసు మీద కలిగించి వేసినవి చాలా చూసాను. చాలా ఒకరోజు నైట్ అయితే నిద్ర పట్టేది కూడా కాదనమాట. ఏంటంటే ఇవన్నీ చూసి అంటే స్కూల్ ఉపాధ్యాయులు అయితేనేమి, అలాగే సొంత ఈ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు అయితేనేమి బాబాయ్ ఒక వయసు వరసతో సంబంధం లేకుండా పట్టపగలే పిల్లల మీద అయితేనేమి ఎవరిని నమ్మడానికి లేదు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు యాప్ దిశా యాప్ తీసుకొచ్చారు. దిశా యాప్ చేసుకుంటున్నా ఉపయోగం ఏముంది? మొన్న చీరాల్లో 60 సంవత్సరాల వృద్ధులను మీద ఆటో నడిపే వ్యక్తి శివాల ప్రాంతాల్లోకి తీసుకెళ్లేసి ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటుంటే అసలు ఎవరిని నమ్మాలి అంటే అడవుల్లో తిరుగుతున్న మృగాలు ఇళ్లలో ఇళ్ల మధ్యనే ఉన్నారు. అంటే అందరినీ అనటం లేదు కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆడపిల్లలనే కాదు మగపిల్లలను కూడా మనం ఇటువంటి ఇవి చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలియజేయాలన్నమాట. అంటే అబ్బాయిలు ఇట్లాంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారు కానీ సమాజంలో ఆ తల్లిదండ్రులు